నమస్తే, నేను సిరి. మనం చూసినట్టయితే తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఎలా ఉందో చూసాము. అయితే గతంలో ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక ట్వీట్ ద్వారా తన ఏదైతే అనుకున్నారో తనైతే వ్యక్తం చేయడం జరిగింది. అయితే దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద ప్రకాష్ రాజ్ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దాని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సరే, ఇప్పుడు ఏదైతే జరిగిందో లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని మీద అయితే గతంలో చూసినట్టయితే ఒక ట్వీట్ అయితే ప్రకాష్ రాజ్ పెట్టడం జరిగింది. దాని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆ దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఏముంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తాను. ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్యం మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రశ్న. సరే, ఇది సార్ అంటే ప్రకాష్ రాజ్ గారు అన్న మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సో మొదట శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో పరమ పూజ్యంగా హిందువులందరూ కూడా భక్తులందరూ కూడా పవిత్రంగా భావిస్తారో ఆ లడ్డు విషయంలో అపచారం జరిగింది. సో మంచి నెయ్యి బదులు కల్తీ నూనె వాడారు, అది కూడా జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో ఉంది అనేది ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఒక చర్చ దాని మీద నడుస్తూ ఉంది. అనేక మంది తమ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పటిదాకా మనం తిన్నటువంటి శ్రీవారి లడ్డులో సో ఇది కలిసిందా, సో జంతువుల కొవ్వు కలిసినటువంటి లడ్డూని మనం తిన్నామా అని చాలా ఆవేదన చెందారు. సో ఇందులో భాగంగానే ఒక భక్తునిగా అలాగే సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆ స్పందించిన ఆయన బాధ వ్యక్తం చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు దాని మీద విచారణ జరిపించడానికి స్వాగతిస్తున్నాం. నిజాలు బయటికి రావాలి. ఎవరైతే ఇందులో పాలు పంచుకున్నారో సో వాళ్ళకి కఠినంగా శిక్షించాలన్న రీతిలో ఆయన ఒక ట్వీట్ చేశారు. పైగా ఆయన ఏమన్నారంటే ఇది ఈ విషయంలో దేశవ్యాప్తంగా కూడా దీన్ని పట్టించుకోవాలి అంత హిందువులందరూ కూడా అన్నట్టుగా ఆయన ఒక మాట అన్నారు. అయితే దాని మీద ఈయన ఒక ప్రకాష్ రాజ్ గారు స్పందించారు. ఆయన ఏమన్నారు యాక్చువల్గా మనం చూస్తే, సో నా వెనక ఉంది మీకు కనిపించకపోవచ్చు, కానీ ఈయన ఏమన్నారంటే ఇట్ హ్యాజ్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ ఏ డిసిఎం, అంటే ఇది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది, ప్లీజ్ ఇన్వెస్టిగేట్, దాని మీద దర్యాప్తు చేయండి, అలాగే ఎవరైతే నేరగాళ్ళు దోషులు ఉన్నారో ఈ విషయంలో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించండి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు ఆయన చెప్పినట్లు. అదే ట్వీట్లో ఆయన ఇంకా ఒక విషయం ఏమైనా ప్రస్తావించారంటే వైఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ, మీరెందుకు ఈ భయాల్ని ఈ ఆందోళనలన్నీ కూడా వ్యాప్తి చేస్తున్నారు, ఈ ఇష్యూని ఎందుకు మీరు జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు, వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ, మనకి ఇప్పటికే చాలా మతపరమైనటువంటి ఆందోళనలు దేశంలో ఉన్నాయి కాబట్టి ఎందుకు అని మళ్ళీ థ్యాంక్స్ మళ్ళీ ఒక ఇచ్చేయడం అనమాట, ఎగతాళి చేయడం అనమాట, థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అని చెప్పేసి కూడా మళ్ళీ ఒక బ్రాకెట్లో మళ్ళీ ఒక పెట్టారు. అంటే వాళ్ళని ఒక ఎద్దేవా చేయడం అనమాట. కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి లాక్కొచ్చి, అంటే బీజేపీ అక్కడ తెలుసు కదా మనందరికీ కూడా, బీజేపీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం మనందరికీ తెలిసిందే. అంటే దీన్ని కూడా మధ్యలో ఆయన ఒక బ్రాకెట్ రూపంలో తీసుకొచ్చి అవి చెప్పడం జరిగింది. సో ఈయన మొదట ఏదైతే సుఖం ఏదైతే ఉందో అంతవరకు బాగానే ఉంది, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, దోషుల్ని శిక్షించండి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ఎందుకు ఈ ఆందోళనని కూడా దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారు కమ్యూనల్ టెన్షన్స్ చాలామంది దేశంలో అని చెప్పేసి ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ట్వీట్ చేశారో అందులో ఆయనకు కమ్యూనల్ గొడవ కనిపించింది.
ఒక హిందువులు పరమ పూజ్యంగా భావించేటువంటి శ్రీవారి ప్రసాదం అనేటువంటి దాని లడ్డూలో ఒక అపచారం జరిగింది అనేది దాంట్లో ఆయనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంలో కమ్యూనల్ గొడవ ఏముంది? చాలా ఆయన ఎక్కడెక్కడ ఇక్కడ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏమోనో ఎక్కడో ఏదో ఏదో వేరే మతానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా జరిగితే ఈయన దానికి బాధపడిపోతారు. ఈయనలోని లౌకికవాది బయటకు వస్తాడు, దాని మీద ఆయన మాట్లాడతాడు. కానీ ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈయన కమ్యూనల్ గొడవగా చూస్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వేరే ఏ ఇతర మతాన్ని ప్రస్తావించి దాన్ని తూలనాడలేదు. ఫస్ట్ పాయింట్, ఎవరిని కూడా వేరే అన్య మతస్థుల్ని ఆయన కించపరుస్తూ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు అందులో కమ్యూనల్ గొడవ కనపడింది? సో అంటే ఆయన దాన్ని అర్థం చేసుకున్న విధానం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈయన అర్థం చేసుకున్న విధానంలోనే తప్పుంది. ఇప్పుడు ఈయన రిలీజ్ చేసిన వీడియోలో మళ్ళీ ఒకసారి నా ట్వీట్ చూడండి, నేను చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి, తిప్పి తిప్పి చేస్తున్నది ఏమిటి అని చెప్పేసి అన్నమాట. నేను కూడా మరి పవన్ కళ్యాణ్ గారే కాదు, నాతో పాటు ఇంకా అనేక మంది చాలామంది ప్రకాష్ రాజు గారి ట్వీట్ని అలాగే అర్థం చేసుకున్నారు. అంటే అపచారం అక్కడ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు చేస్తారు, ఆ బాధ్యత ఎవరిదో, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదో వాళ్ళు చేస్తారు. కానీ ఏదైతే అక్కడ ఇష్యూ జరిగిందో దాని మీద మాట్లాడకూడదు అంటే ఎలా? అది మొత్తం హిందువులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ అది. సో వాళ్ళకి అందుకని వాళ్ళకి బాధ వాళ్ళకి కలిగింది, ఆ బాధని ఆయన పంచుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కానీ అది ఆ పంచుకోవడం అనేది ప్రకాష్ రాజు గారికి నచ్చల, అదేదో దేశవ్యాప్తంగా కమ్యూనల్ గొడవలకు దారితీసే విషయంగా ఆయనకు కనిపించింది. ఆయన మళ్ళీ ఈయన అంటే నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాడు, అంటే నేపాల్లోనే, మన భారతదేశం పక్కనే ఉన్నటువంటి నేపాల్ అనుకున్న నేపాల్లోనే ఒక సినిమా షూటింగ్లో ఉన్నారు ఆయన. వచ్చిన తర్వాత 30వ తేదీ వస్తాను, వచ్చిన తర్వాత ప్రతి మాటకి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజు గారిని చీల్చి చెండాడారో, సో మేము మాట్లాడకూడదా, నోరు మూసుకొని ఉండాలా, ఇందులో కమ్యూనల్ గొడవ ఏంటి, నేను ఏమన్నా తిట్టానా, వేరే అన్య మతస్థులను ఏమన్నా లాగాను ఇందులోకి, కాదు కదా, నా ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో దానికి, అలాగే హిందువులకు పరమ పూజ్యంగా భావించే ఒక శ్రీవారి లడ్డుకి జరిగిన అపచారం కదా నేను ప్రస్తావించింది, దాది చేయకూడదా, నేను నోరు మూసుకుని ఉండాలా అని ఏదైతే ఆగ్రహంతో ఆయన ప్రశ్నించారో అది ప్రకాష్ రాజు గారికి కాస్త నొప్పి కలిగించింది. నిజం చెప్పాలంటే ఆయన ఈ 27 సెకండ్ల ఈ వీడియో బదులు ఇంకొక ఒక్క నిమిషం చాలు, ఒక్క ఒక్క 60 సెకండ్ల వీడియో చాలు సమాధానంగా, అసలు ఏమి చెప్పకుండా మళ్ళీ ఇంకోసారి అప్పుడు ఆయన మొత్తం చెప్తాడంట. సరే చూద్దాం, అంటే ప్రస్తుతానికి అయితే అప్పటి వరకే కొంచెం ఆయనకి టైం కావాలి ఆలోచించుకోవడానికి, ఏం మాట్లాడాలి అంటే అందుకని టైం తీసుకుంటున్నాడు, అందుకని 30వ తేదీ డెడ్ లైన్ పెట్టుకున్నాడు అనమాట. సో అప్పటి వరకు అయితే కొంచెం ఏం మాట్లాడచ్చు, కొంచెం ఫ్రేమింగ్ చేసుకొని అప్పుడు మాట్లాడతాడు అనమాట, అందుకని అది చేశాడని చెప్పి మనం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.